कृष्णा जिला मैलवरम नियोजकवर्गम जी कोंडूरु मंडलम तेल्लदेवरपाडु ग्राम पंचायती कार्यालय में कार्यदर्शी डी रामकृष्ण आध्वर्यम में ग्राम नूतन सरपंच उम्मडि प्रसाद प्रमाण स्वीकार महोत्सव घनंगा जरिगिंदी। ई कार्यक्रमानिकी जी कोंडूरु मंडल पार्टी अध्यक्षुलु मरियु जेडपीटीसी अभ्यर्थी मंदा चक्रधरराव मुख्य अतिथिगा पाल्गोन्नारु। ई संदर्भंगा चक्रधरराव मात्लाडुतू దుగ్గిరాలపాడు సర్పంచి జడ రాంబాబు, తెల్లదేవరపాడు సర్పంచ్ ఉమ్మడి ప్రసాద్, పిల్లి రామారావులు తనకు చిరకాల మిత్రులన్నారు. గతంలో పార్టీ బలహీనంగా ఉన్నప్పుడే తామందరం కలిసి పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామన్నారు. జీ కొండూరు మండలంలో 22కు గాను 20 గ్రామ పంచాయతీలలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులే గెలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తమ గెలుపు ప్రధాన కారణం సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అందించడమేనన్నారు. అనంతరం ఉమ్మడి ప్రసాద్ మాట్లాడుతూ 27 ఓట్ల మెజారిటీతో గెలిపించిన తెల్లదేవరపాడు గ్రామ ప్రజలకు అన్ని వేళలా అన్ని విషయాల్లో అందరికీ అందుబాటులో ఉంటూ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందేటట్లు చూస్తానన్నారు. గ్రామ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాలపాడు గ్రామ సర్పంచి జడ రాంబాబు, గంగినేని గ్రామ సర్పంచి పిల్లి రామారావు, తెల్లదేవరపాడు గ్రామం వార్డుల నెంబర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రసాద్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైనందుకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మీ ఊరికి రెండు పక్కల ఉన్నటువంటి దుగ్గిరాలపాడు నూతన సర్పంచ్ జడ రాంబాబు గారికి, అలాగే గంగినేనిపాలెం నూతన సర్పంచ్ మన పిల్లి రామారావు గారికి, అలాగే వార్డు మెంబర్లకు, మన కాపోయే ఎంపీటీసీ పిల్లి ప్రసాద్ కు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని రెండింటిని కూడా ఎదిరించినటువంటి ఘనత మాది అని చెప్పి చెబుతున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ధర్నా చేద్దాం అంటే మనుషులు ఉండేవాళ్ళు కాదు. మాకు మన సొంత ఊరు నుంచి మీ ఊరు మా ఊరు గంగినేని దుగ్గిరాలపాడు ఇంకా ఎట్లా వచ్చేవాళ్ళే కానీ అన్ని గ్రామాల్లో నాయకత్వం లేక వచ్చేవాళ్ళు కాదు. ఎన్నో శ్రమలు అనిపిస్తేనే ఈ రోజున మీ ముందు నిలబడ్డారు. రామారావు గారు సోదరుడు దుగ్గిరాలపాడు గ్రామ సర్పంచ్ జడ రాంబాబు గారు, సోదరుడు ఎంపీటీసీ అభ్యర్థి పిల్లి ప్రసాద్ గారు, మా వార్డు నంబర్ లో మత్తే నాగరా గారు, నండూరు రాహేల్ గారు, లింగాల కుమారి గారు, మొదలు రోజా గారికి ముందుగా 2009 ఎలక్షన్ వచ్చినప్పుడు నేను చూసా ఈ గ్రామాల పరిస్థితి. దేవినేని ఉమామహేశ్వరానికి 81 ఓట్ల మెజార్టీ వచ్చింది.